బా ఆలోచిరము డుల్చి, డుల్చి అంటే తీసేసి, పిల్లాడి తల తీసేసి, బా ఆలోచిరము డుల్చి వారణ ముఖమిచ్చి, వారణ ముఖం అంటే ఏనుగు, బా ఆలోచిరము డుల్చి వారణ ముఖమిచ్చి తలను మార్చినట్టి తండ్రి ఊర బాలు శిరముడుల్చి వరణ ముఖమిచ్చి తలలు మార్చినట్టి తండ్రి వౌర తలలలేని గొప్ప తలవాత మచ్చరా మొసలపల్లి సంగ భోగలింగ తలలేని తలవాత మార్చమంటాడు వాడికి వాడు అంతే పడుకున్న లేవడు విష్ణుమూర్తి వాడికి వాడు అంతే పడుకున్న లేవడు నీవు కూరుచున్న నిట్టరాయ ఎటువంటి స్పీడ్ అలా ఉంటావు ఎప్పుడు వాడికి వాడు అంతే పడుకున్న లేవడు నీవు కూరుచున్న నిట్టరాయే దొందు దొందెగాళ్ళే ఇద్దరు ఒకటే దొందు దొంద అంటే ఇద్దరు ఒకటే దొందు దొందెగాళ్ళే దొరలటే జగతికి మొసలపల్లి సంగ భోగలింగ ఇద్దరు ఒకటే అని చెప్పడం ఎంత అందంగా చెప్పాడు కోతి కాల్చు కొంపో శివ భక్తుల గురించి చెప్తున్నాడు కోతి కాల్చు కొంపో ఇది లంక శివభక్తుడు రావణాసుడు ఊర అయ్యడు సంతో సిరియాలుడు వాడిని కోరి చేసి ఒంటి పెట్టమన్నాడు కోతి కాల్చు కొంప కూర అయ్యడి సంతో వెన్ను వలన చావో వెన్ను అంటే కృష్ణుడు అని భస్మాసురుడిని చంపినవాడు కన్ను లొట్టు కన్నప్ప కోతి కాల్చు కొంప కూర అయ్యడి సంతో వెన్ను వలన చావో కన్ను లొట్టు భద్దపాడి నీది బాగు కొన్నది ఏది మొసలపల్లి సంగ భోగలింగ సో ఇది ఊరికే మీకు నాలుగు వినిపిద్దామని నెక్స్ట్ క్వశ్చన్ హలో నువ్వు కూర్చో హలో అమ్మ అమ్మ ఎక్కడ తల్లి అమ్మ ఒక ఆస్పైరింగ్ తెలుగు సినిమా డైలాగ్ రైటర్ అవ్వాలంటే ఏం చేయాలి ముందు తెలుగు నేర్చుకోవాలి ఎలా అంటావా తెలుగు మీద పట్టు రావడం ఎట్లా అండ్ మీరు ఒక సినిమా డైలాగ్ రాయమంటే మిమ్మల్ని మీరు ఎట్లా దాన్ని లేదమ్మా నేనంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తెలుగు కనుక తెలుగులో మాట్లాడకపోయినా తోలు తీసేసేవాడు మా నాన్న ఇంట్లో సాహిత్యం వ్యవహారం జరుగుతూ ఉండేది అని చేత మా అంటే వంశపారంపర్య ఆ సాహిత్యం మేము అనందముందు అందరం ఒకచోట కూర్చుంటే ఆ పద్యం లిటరేచర్ దీని గురించి మాట్లాడుకుంటూ ఉండేము ఇవాళ పరిస్థితి మారిపోయింది వాడు ఫుడ్ తిన్నామన్నా ఫోన్ చేసి ఎవరే వస్తున్నావా లేదా నేను పిజ్జా తిన్నాను పోవాలంటున్నాడు అంచేత అప్పటి పరిస్థితులు లేదు అందులో నేర్చుకున్నాం రెండదమ్మా ఏమీ అక్కర్లేదు ఇవాళ కూడా చెప్తున్నా తెలుగు వాళ్ళకందరూ ఇక్కడికి పెద్ద బాల శిక్ష అని ఉంటుంది అది కొనుక్కుని గట్టిగా చదవండి మీరు కావ్యాలు రాయగలరు సినిమాలు ఏమిటి ఏమని చేయగలరు అంటే నేను నిజంగా మంచి కవిత్వం చేద్దామని ఇక్కడికి వచ్చాను మీరు వద్దంటే నేనేం చేయను ఆదా చంద్రమలెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే ఊరా జ్ఞానివి నీకు సాటెవరురా శభాషురా శంకర శివతత్వాన్ని నేను శభాషురా శంకర అనే ఉద్దేశంతో తెలంగాణ యాసలో రాశాను పెండ్లామో పెద్దమ్మ తల్లి నీకు ఆల్రెడీ పెద్ద ఆవిడ ఒక గౌరీదేవి పెద్దమ్మ పెద్ద అమ్మలాగా అన్నయ్యమ్మ ఊరమ్మల ఊలపుటమ్మ పెండ్లామో పెద్దమ్మ తల్లి గంగెంత ఏంది లొల్లి పెండ్లామో పెద్దమ్మ తల్లి గంగెంత ఏంది లొల్లి మూడు కళ్ళుంటేనే రెండు ఇండ్లాయరా శభాషురా శకరా అలాగే వినాయకుడు గురించి పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి చిన్నోన్కి దేవమ్మ శ్రీవల్లి పెద్దోన్కేమో సిద్ధి బుద్ధి చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి నీ ఖాందాన్ మొత్తం ఇద్దరే ఇద్దరా శపాషురా శంకరా